హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక స్కాలర్షిప్తో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ 2024-2025కి సంబంధించి. దీనికి సంబంధించిన వర్త్ ఏంటంటే, సో దీనికి దీంతో వచ్చే మీకు బెనిఫిట్ ఏంటంటే 100% ఆఫ్ యాన్యువల్ ఫీ ఓవర్ కోర్స్ డ్యూరేషన్. అంటే మీకు కాలేజ్ ఫీ ఎంత ఉన్నా కూడా కాలేజ్ ఫీ మొత్తం ఫ్రీ అవుతుంది అన్నమాట. ఈ స్కాలర్షిప్ మీరు ఎలిజిబిలిటీ ఉండి ఈ స్కాలర్షిప్కి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఫీ అనేది 1 రూపాయి కూడా కట్టరు. ఎందుకంటే 1 రూపాయి కట్టినా కూడా మీకైతే రియంబర్స్మెంట్లాగా ఈ ప్రైవేట్ భారతీయ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ నుంచి మీరైతే పొందొచ్చు 100% ఆఫ్ ఫ్రీ రివర్ యాన్యువల్ ఫీ. అంటే మీ కాలేజ్కి యాన్యువల్ ఫీ ఎంత ఉందో అంత మొత్తం అమౌంట్ అయితే ఎంత ఉంటే అంత వస్తుంది. సో మ్యాక్సిమం కాలేజెస్కి అయితే 1,30,000, 1 లాక్ పైన ఉంటుంది కదా. సో ఈ స్కాలర్షిప్ మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది బీటెక్ స్టూడెంట్స్కి అయితే నేనైతే తీసుకురావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 ఇయర్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు కానీ ఎవరికైనా ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఎంసెట్ రిలేటెడ్ కానీ చాలా కంటెంట్ ఉంటుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 300+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అలాగే ఛానల్ అయితే 5K రీచ్ అవ్వడానికి కొంచెమే ఉంది. సో 5K రీచ్ అవ్వడానికి దగ్గరకు వచ్చింది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని 5K రీచ్ అవ్వడానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, ఈ స్కాలర్షిప్ వచ్చేసి భారతి ఎయిర్టెల్, తెలుసు కదా ఎయిర్టెల్ సిమ్ మీకు వాళ్ళైతే ఇస్తున్నారు. సో ఈ మీరు ఫస్ట్ ఒక డౌట్ రావచ్చు, సో ఎయిర్టెల్ సిమ్మే ఉండాలా అని అయితే. సో అలా ఏం లేదు, ఎయిర్టెల్ సిమ్ ఉన్నా, జియో సిమ్ ఉన్నా, బిఎస్ఎన్ఎల్ ఉన్నా, ఐడియా ఏదున్నా కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. సో మళ్ళీ కొందరు స్టూడెంట్స్ అయితే ఫీ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పే చేయాలంటున్నారు. సో స్కాలర్షిప్ అమౌంట్ అనేది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటుందని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇస్తారు. సో మళ్ళీ రిటర్న్ ఎందుకు ఇస్తారు, ఇవ్వరు కదా. సో ఇది అన్నమాట. సో ఇక్కడ చూడండి కండిషన్స్ అయితే చూద్దాము. ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ద టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ఈ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ ఇన్ ఐఐటీస్ అండ్ స్టూడెంట్స్ రిసీవింగ్ ద స్కాలర్షిప్ షాల్ బి కాల్డ్ భారతి స్కాలర్స్ అంటారంట. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 31st of August. 31st of August వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు డేట్ అయితే 31st of August వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఫర్ ద భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో కన్ఫర్మ్డ్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ ఇయర్, అంటే 2024 ఈ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉండాలి. సో ఇంటిగ్రేటెడ్ 5-year కోర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికామ్ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, ఏరోస్పేస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏఐ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఎట్ ద టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ అంట. సో మీరు ఈ కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేస్తే కనుక, 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తే కనుక మీకైతే ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ అది కూడా టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న కాలేజెస్ లిస్ట్లోనే. సో ఇక్కడ లేటెస్ట్ లిస్ట్ అవైలబుల్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే ఈ లిస్ట్ ఉంటుంది. సో ఈ లిస్టులో ఉన్న కాలేజెస్లో చదివే స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఎలిజిబుల్. అలాగే ఈ లిస్ట్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ కాలేజ్లో చదివే వాళ్ళు, అలాగే ఇక్కడ కోర్స్ మెన్షన్ చేశారు కదా, సో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, ఏరోస్పేస్, సో ఈ వీళ్ళకి మాత్రమే. అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ నాట్ ఎక్స్క్యూడ్ 8 lakhs బిలో, 8.5 lakhs బిలో ఉండాలి. సో స్టూడెంట్కి సంబంధించిన పేరెంట్స్ ఎవరు భారతీయ ఎయిర్టెల్లో పనిచేసే వాళ్ళు లేదా వేరే పర్పస్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఉండకూడదు. గర్ల్స్ స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఎంకరేజ్, అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో బెనిఫిట్స్ ఏంటంటే, స్కాలర్షిప్ ఫర్ ద ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ ఇంక్లూడింగ్ 5 years వరకు మీకు 100% ఎంత ఫీ స్ట్రక్చర్ ఎంత ఉన్నా కూడా మీకైతే ఫీ అయితే ఇస్తారు. సో హాస్టల్ అండ్ కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్కి అయితే హాస్టల్ అండ్ మెస్ ఫీ కూడా ఇస్తున్నారంట. సో అవుట్ సైడ్ హాస్టల్ ఉంటే కనుక మెస్ ఛార్జెస్ కూడా ఇస్తారంట. సో
సో ల్యాప్టాప్ ఫర్ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ అండర్టేక్ ఏ వాలంటీర్లీ ఎక్స్టెండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు అట్లీస్ట్ స్టూడెంట్ కాలేజ్ లెవెల్. సో ల్యాప్టాప్ ఇస్తున్నారు, ఫుల్ ఫీ వేవే చేస్తున్నారు, హాస్టల్ ఫీజు ఇస్తున్నారు. సో మీకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇది అండ్ రిఫండబుల్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ భారతీ ఎయిర్టెల్ స్కాలర్షిప్. స్టూడెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ పేమెంట్స్ అండ్ దేర్ రీఫండ్స్. ఓకే, ఫీను హాస్టల్ ఫీను ఇవైతే పే చేస్తారు అని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఒకటి, అడ్మిషన్ లెటర్ ఒకటి, 12th మార్క్షీటు, జేఈ లేదా ఎంట్రన్స్ సంబంధించిన మార్క్షీట్ ఒకటి, జేఈ మెయిన్స్ కానీ ఎంట్రన్స్ ఆ కాలేజ్కి తీసుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇన్కమ్ సర్టిఫికేట్, అఫిడవిట్, బ్యాంకు ఫస్ట్ పేజ్ కాపీ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద మీ కాలేజ్లో జాయిన్ అయినారు కదా. సో ఆ కాలేజ్ ఫీ పే చేయడానికి అదొక డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, పార్ట్ టైం జాబ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే అదో సర్టిఫికేట్స్, ఎక్స్పెన్సెస్ రిసిప్ట్ అంటే మీరు హాస్టల్ ఫీజు కానీ బయట ఏమన్నా ఉంటే కనుక దాని రిసిప్ట్ అయితే కావాలి. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే ఒక ఫామ్ అయితే వస్తుంది. సో దీనిపైన మీరైతే పర్పస్ అయితే ఫిల్ చేసి, సో మీరైతే ఫిల్ చే అప్లై చేయొచ్చు. సో ఇవి డాక్యుమెంట్స్ రిక్వెస్ట్ అయితే. సో హౌ టు అప్లై అంటే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేసేస్తే సో కన్ఫర్మ్ అయిపోతుంది. సో దీనికి కూడా అప్లికేషన్ ప్రాసెస్ మీకు వీడియో కావాలంటే కనుక కామెంట్ పెట్టండి, నేను అప్లికేషన్ ఫుల్ వీడియో ప్రాసెస్ అయితే ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కాలర్షిప్కి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక, ఐఐటీస్లో టాప్ కాలేజెస్లో ఈ కోర్సెస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా. సో మరొక స్కాలర్షిప్తో రేపు వస్తాను. సో ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఉంది, ఇంకా పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, అలాగే ఇంకా చాలా స్కాలర్షిప్స్ అయితే ఇంకా ఉన్నాయి రన్నింగ్లో. సో అవన్నీ నేనైతే ఒక్కొక్కటిగా చెప్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 300+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.